ఒంటరితనం. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. యోహాను 8:29. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒంటరితనం ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ యొక్క ఒంటరితనంలో అనేక దిశల గుండా, అనేక రకమైన పరిస్థితుల గుండా, అనేక పోరాటాల మధ్య మనం వెళ్తూ ఉంటాం. ఇవన్నిటి మధ్యలో దేవుడిచ్చిన నిశ్చయత, ఆయన పట్ల మనకున్న నిరీక్షణ మనలను ఒంటరిగా చేయదు. ఈ దినములలో ఒంటరితనం జయించడం కోసం అనేక రకములైన సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వీటితో ఒంటరితనాన్ని జయించాలనుకుంటున్నారు. కానీ నిత్యము నిలిచి మనకు తోడయ్యుండే దేవునిని మర్చిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథం చూచినట్లయితే నరుని ఒంటరిగా విడిచిపెట్టుట దేవునికి ఇష్టం లేదు కనుక ఆదామునకు సాటి అయిన సహాయం అవసరమని హవ్వను దేవుడు నిర్మించారు. మన యొక్క జీవితాల్లో అనేక సార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని ఎదుర్కొంటాం. కనీసం మన రక్త సంబంధులు మనతో ఎల్లప్పుడూ ఉండి మనకు బాగా తెలిసిన మనుషులైనా సరే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ అన్నీ చూస్తున్న దేవుడు, మనతో ఉన్నారు అనుకున్న మనుషులను సైతం నిర్మించిన దేవుడు ఉన్నారన్న సంగతి మర్చిపోతున్నాం. ఎందుకంటే మన తలంపులు, మన ఆత్మ జీవము గల వాక్యముతో నింపబడినప్పుడు ఇలాంటి తోడుగా ఉండే దేవుణ్ణి ఎలా మర్చిపోగలం? ఒక వ్యక్తి ఒంటరితనంలో ఉన్నప్పుడు సాతానుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములతో పాడు చేయాలని చూస్తాడు. కానీ అదే ఒంటరితనంలో ఉంటూ ఇలాంటి సాతాను క్రియలకు లొంగకుండా 84 సంవత్సరములు ఆమె తన జీవితమును క్రీస్తు కొరకు జీవించింది. ఆమె పేరే హన్నా ప్రవక్తని. 7 సంవత్సరములు మాత్రమే ఆమె తన భర్తతో కలిసి జీవించింది. ఆ తరువాత తన యొక్క భర్తను కోల్పోయింది. ఈమె జీవితంలో ఎన్నిసార్లు ఈ యొక్క పాపములతో సాతాను శోధించాడో మనకు తెలియదు. కానీ ఒక విధవరాలుగా ఉంటూ క్రీస్తు నాకు తోడు అని నిరీక్షణతో ఆమె యొక్క ఒంటరితనాన్ని జయించగలిగింది. మరి మనము ఎవరి సహాయముతో మన యొక్క ఒంటరితనాన్ని జయిస్తున్నాము? క్రీస్తుతోనా, లేక లోక సంబంధమైన వాటితోనా?